ఇరాన్కి కొత్త కష్టం దాపురించింది ఓ పక్కన ప్రపంచవ్యాప్త ఆర్థిక ఆంక్షలు దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం చైనాకి దాదాపుగా సరెండర్ అవుతుంటే ఆ చైనా పుట్టించిన లేదా సృష్టించినటువంటి సమస్య ఇప్పుడు ఇరాన్ని వెంటాడుతోంది అదే కరోనా కరోనాకి సంబంధించి అంతా కంట్రోల్లో ఉంది ఇరాన్లో కానీ ఇరాక్లో కానీ అంతా బాగానే ఉందంటే ఇరాక్లో ఎంతమంది చనిపోయారు వాళ్ళు కరోనా అని కాకుండా వాళ్ళకి సంబంధించిన కరోనాలో మూలమైనటువంటి వ్యాధి ఏదో ఒకటి రేకెత్తిచ్చి ప్రాణాలు తీస్తుందో ఆ వ్యాధి పేరు చెప్పేసి వాళ్ళందరినీ ఖననం చేసి కవర్ చేశారు ఇరాన్లో సేమ్ ప్రాబ్లం కానీ దాన్ని సరిచేశాము ఈ మధ్యకాలంలో అంతా తగ్గిందంటున్నటువంటి వేళ లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి నాలుగు నిమిషాలకి ఒకళ్ళు మరణిస్తున్నారు దీంతో నవంబర్ ఇరవయో తారీఖు వరకు లాక్డౌన్ని ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఇంతకుముందే చెప్పుకున్నాం స్పెయిన్లో నైట్ పూట లాక్డౌన్లు ప్రకటించారు ఇప్పుడు ఇరాన్లో ఇరవయో తారీఖు దాకా నవంబర్ ఇరవై దాకా లాక్డౌన్ కేవలం అత్యవసర పరిస్థితులలో కావలసినటువంటి మాత్రమే నిర్వహించుకోవడం ఓ పక్కన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఇరాన్ ఆ సంక్షోభం నుంచి బయటపడేందుకోసమే తన సార్వభౌమ అధికారాన్ని కూడా తాకట్టు పెట్టి చైనాకి చెప్పు చేతల్లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నటువంటి వేళ అదే చైనా సృష్టించినటువంటి కరోనా దాన్ని దెబ్బ మీద దెబ్బ తీస్తున్నటువంటి వేళ మరింతగా సరెండర్ అవుతుందా లేదంటే పరిస్థితిని చక్కదిద్దుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేశానికి ఉన్నాయో చూడాల్సి ఉంది